నిదానంగా నీ యొక్క ప్రయాణాన్ని గడుపుతూ ఉంటే అంతగా నీ ఆలోచనను నిన్ను డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాయి. చలేవాతే చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్. అంటే నీ వాయువు ఎలాగైతే గనక వేగంగా వెళుతుంది, ఇప్పుడు నీ కోపం వచ్చింది అనుకో, నీ బ్రీత్ ఒకసారి చూసుకో ఎట్లా ఉంటుంది అని పోతూ ఉంటుంది కోపం వచ్చినప్పుడు. అవును, నీ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు ఒకసారి నీ బ్రీత్ని చెక్ చేసుకో, ఫాస్ట్గా ఉంటుంది. నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ బ్రీత్ ఎలా ఉంటుంది, నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ బ్రీత్. బ్రీత్ ఈక్వల్ టు ద థాట్స్. చిత్తము వాయువు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి, చిత్తము రెండు కూడా అట్లాగే ఉంటాయి. నీ మనస్సు నీ కంట్రోల్లోకి వస్తేనే, అంటే నీ సర్వేంద్రియాల్లో నీ పంచజ్ఞానేంద్రియాల్లో నీకు కీలకమైంది మనస్సు. మనస్సు అనేది ఏంటంటే గుర్రం లాంటిది. ఎట్లా మన గుర్రపు బండికి ఐదు గుర్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఐదు గుర్రాలు మన పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు చెవులు ముక్కు ఈ యొక్క ఘ్రాణము ఇవన్నీ కూడా శ్రోత్రం చక్షు స్పర్శనం చరసనం ఘ్రాణమే ఐదు. ఆ ఐదుటి నీ కంట్రోల్లోకి ఎప్పుడు వస్తాయి, నీ మనస్సు ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉంటుందో అప్పుడు నీకు అవి ఐదు కంట్రోల్లోకి వస్తాయి. మనస్సు అనేది ఏంటంటే లగాం లాగా,